దిక మీద ఉన్న పెద్దలు ఠాక్రే గారికి పవన్ గారికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి మధు యాష్ గారికి యాష్ గారికి ఎమ్మెల్సీ నరసారెడ్డి గారికి గురునాథ్ రెడ్డి గారికి మా పెద్దన్న జూపల్లి కృష్ణారావు గారికి ప్రజెంటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి మణి విజయాబాయి గారికి డాక్టర్ తల్లం వెంకట్రావు గారికి ఆదినారాయణ గారికి సుధాకర్ గారికి తర్వాత రాంబాబు గారికి జాన్షిరెడ్డి గారికి పాయం గారికి ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు కిడమంట రవి గారికి విజయబాబు గారికి తుల్లూరు బ్రహ్మయ్య గారికి స్వర్ణకుమార్ అక్కకు జైపాల్ గారికి బుర్రా రాజా గారికి ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు సుమారు ఆరు నెలల నుంచి అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో శ్రీనివాసరెడ్డి గారు ఇటు వెళ్తున్నారు అని ఒక నాలుగు రోజులు ఇంకొక పార్టీలోకి వెళ్తున్నారని ఒక నాలుగు రోజులు ఇలా ఎవరు కన్వీనియంట్గా ఉండే విధంగా వారు చెప్పుకుంటూ వచ్చిన మాట వాస్తవం ఆరు దశాబ్దాలు పైగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని ఏదైతే తెలంగాణ బిడ్డల కలలు కన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా కాదని ఏదైతే నమ్మి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అధికారాన్ని ఇచ్చారో ఇచ్చిన లాగాయితు సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ఏమి తెలంగాణ బిడ్డలు కోరుకున్నారు ఏ తెలంగాణ వస్తే మా ఆత్మగౌరవం నిలబడతది అనుకున్నారో అది ఏది కూడా ఈనాడు తెలంగాణ బిడ్డలకు తక్కలేదు అనేది ముమ్మాటికి నిజం ఏదో నన్ను పార్టీ నుంచి బయటికి పంపించారనో నాకేదో పదవులు ఇవ్వలేదనో జూపల్లి గారిని అవమానపరిచారనో వేదిక మీదున్న ముఖ్యులని వివిధ వివిధ సందర్భాల్లో అవమాన పరిచారనో ఇబ్బందులు పెట్టారనో అంశం ప్రధానమైంది కాదు కేవలం తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుంది అని ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏ నిధులు నీళ్లు నియమకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలి అని పోరాటం చేసిన ఈనాడు అధికారంలో రాష్ట్రంలో ఉన్న పెద్దలు అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలతో మలుచుకున్నారో నడుచుకుంటున్నారో గౌరవిస్తున్నారో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లే ఎందుకంటున్నానంటే ఏదైతే జనవరి ఫస్ట్ నాడు నాకేదో పదవులు ఇవ్వలేదనో నేనేదో అధికార పార్టీలోకి వెళ్ళాలనో ఇతరత్రో ఇతరత్రో కాకుండా తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం ఏదైతే మిస్ అవుతున్నామో తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో కోరుకున్నది తక్కలేదు అనే అంశం మీద అనేక వేదికల మీద జనవరి ఫస్ట్ ముందు మాట్లాడాం జనవరి ఫస్ట్ తర్వాత అది ఓపెన్గా మాట్లాడటం జరిగింది దాని తర్వాత కొన్ని నెలల తర్వాత జూపల్లి గారు నేను కూడా కలిసి అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రజల నాడేమిటి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఏ తెలంగాణను కోరుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకి ఏమి దక్కుతుందో చాలా వివరంగా విపులంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి అనేక మంది మేధావులు కవులు ఉద్యమకారులు అనేక కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత తెలంగాణ బిడ్డలో అందరి మనసులో ఉన్న కోరిక ఒక్కటే కొంతమంది బయట చెప్పగలుగుతున్నారు కొంతమంది బయట చెప్పలేని పరిస్థితి ఈనాడు ఉంది ఈనాడు అధికారంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు మంత్రులతో సహా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులతో సహా వారికి దక్కుతున్న గౌరవం ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే పార్లమెంటు సభ్యులతో సహా వారికి దక్కుతున్న గౌరవం బయటికి చెప్పలేకపోయినా ఇంటర్నల్గా వాళ్ళు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి అంటే పదవులు ఒక్కటే మనుషులకి ముఖ్యం కాదు పదవులు ఒక్కటి ఉంటేనే మనం బ్రతుకుతామన్న దానికంటే కూడా ఏ మనిషైనా కూడా ఆత్మగౌరవాన్ని ఆత్మ అభిమానాన్ని కోరుకుంటాడు ఈ ఆత్మగౌరవం ఈ ఆత్మ అభిమానం టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణ బిడ్డలకు మటుకు తక్కకుండా మిస్ అయిన మాట ముమ్మాటికి వాస్తవం ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను జూపల్లి గారి బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత ప్రత్యేకమైన సంస్థలతో నాకు తెలిసి ఒక మూడు నాలుగు మూడు సార్లు గడిచిన ఆరు నెలల్లో ప్రత్యేకమైన సర్వే సంస్థలతో సర్వే చేపించుకున్నాం ఈ సర్వేలో కూడా అందరి మనసు ఒకే రకంగా ఉంది అందరి మనసుల్లో ఒకే కోరిక ఉంది ఏదైతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన ఉంది యాంటీ గవర్నమెంట్ ఓటు అంతా కూడా ఒక పక్షానే ఉంది మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఓటు ఒక పక్కనే ఉంది అంటే ఈ గడిచిన ఆరు నెలల్లో మేము ఏమి చేశాము ఏమేమి చర్చించుకున్నామో అనేది కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండు జాతీయ పార్టీ నాయకులు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి మామలనే మా మా పార్టీలో రాగ రమ్మని ఆహ్వానించారు అయినా కూడా ప్రజల నాడి ఏమిటి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజలు ఏమి కోరుకుంటే దాన్ని మనం ఏ పార్టీలోకి పోతే మంచి జరుగుతుంది అనే అంశాన్ని మేము ఆలోచించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు జాతీయ పార్టీ నాయకులతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మా మా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాం అవి కాకుండా కూడా ఏ వేదిక మీద చెప్పండి కొత్త విషయం కూడా మీకు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఉండే అసంతృప్తితో ఉన్న అనేక మంది నాయకులతో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలి అంటే మనం అందరం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీని కూడా ఫ్లోట్ చేస్తే ఎలా ఉంటుంది ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా మేము ఇంటర్నల్గా సుమారు ఒక రెండు నెలలు చర్చించుకున్నాం దాంట్లో లాభ నష్టాలు ఎలా చేస్తే బెటరు ఏం చేస్తే బెటరు అనే అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తర్రోగా స్టడీ చేశాం ఆ అంశం మీద చాలా కాన్సన్ట్రేటెడ్గా డిస్కస్ చేశాం ప్రజల అభిప్రాయాలను సేకరించాం ఒక ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని అయితే ఏదైతే ఒక ప్రాంతీయ పార్టీ కొత్తగా పెడితే ఈ ప్రాంతీయ పార్టీ కూడా యాంటీ గవర్నమెంట్ ఓటు చీలుద్దు తప్ప మళ్ళీ ఎవరు ప్రభుత్వం అయితే మనకి వద్దని అనుకుంటున్నామో ఎవరినైతే తెలంగాణ బిడ్డలు చీ కొడుతున్నారో ఎవరినైతే ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారో మళ్ళీ తిరిగి వారే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది ఆ యాంగిల్లో కూడా థింక్ చేసి ప్రాంతీయ పార్టీ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ థింకింగ్ని కూడా మేమందరం కూడా డ్రాప్ చేసుకున్నాం డ్రాప్ చేసుకొని మళ్ళీ మేధావులతో చర్చలోకి వెళ్ళాం ఇంటలెక్చువల్స్తో డిస్కషన్లో కూర్చున్నాం ఆనాడు ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుందని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పునాదులుగా నిలబడ్డారో వారితో కూడా చర్చించాం వారందరి అభిప్రాయము మీరు ప్రాంతీయ పార్టీ పెట్టిన దానికంటే కూడా యాంటీ ఓటు చేయకుండా ఉండే విధంగా మీరు ప్రణాళిక చేయండి అని చెప్పటం జరిగింది తదుపరి నేను నా కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి నిజంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే అధికార పార్టీ ఉన్న నిర్ణయం నేను తీసుకోవాలి అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార పార్టీ అండ ఉంటేనే వ్యాపారాలకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాయి అయినా కూడా ఏవైతే ప్రముఖ సంస్థల చేత సర్వేలు చేపించిన చేపించిన తర్వాత వచ్చిన ఫలితాలు వివిధ వర్గాలు మేధావులు కవులు కళాకారులు ఉద్యమకారులు అనేక సంఘాలు అనేక కులాలు అనేక మతాలతో చర్చించిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు వివిధ ప్రముఖులతో అనేక గంటలు చర్చించిన తర్వాత వచ్చిన ఫలితాలు కూడా ఆల్మోస్ట్ సింగిల్ పేజీ మీద ఒకే లైన్లో ఉన్నాయి దాని తోడుగా రాహుల్ గాంధీ గారు భారత భారత జోడ యాత్ర సుమారుగా నూట యాభై రోజులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు పయనించిన తర్వాత దాని ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఉంది మొన్న మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ గ్రాఫ్ ఊహించనంత ఇంకా ఇంక్రీజ్ అయింది ఊహించనంత ఇంకా ఇంక్రీజ్ అయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు ఫ్యాక్టర్స్తో పాటుగా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న లోకలొకలో అది కూడా డే బై డే ఆ పార్టీ డైల్యూట్ అవుతా వస్తుంది కానీ ఎప్పుడో జూపల్లి గారు నేను అనుకుంటుండే వాళ్ళం ఏదైనా ఒక పార్టీ డైల్యూట్ అయితే తప్ప యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా పోలరైజ్ అయితే తప్ప ఈ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దించటం అవుతుంది అనేదే మా అందరి అభిప్రాయం దాన్ని దృష్టిలో పెట్టుకొని పరి పరి విధానంగా ఆలోచించిన తర్వాత చివరిగా ఏసీసీ వారు పిసిసి వారు నన్ను జూపల్లి గారిని ఇంకా అనేక మంది మిత్రుల్ని వారు సంప్రదించడం జరిగింది సైమల్ బీజేపీ వారు కూడా సంప్రదించడం జరుగుతుంది జరిగిన కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నిజంగా నేను ఒకే అధికారం కోసమో డబ్బు కోసమో పదవుల కోసమో నేను ఒకేళ పార్టీ జాయిన్ అవ్వాలి అని అంటే ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లే ఏ పార్టీలో నేను జాయిన్ అవ్వాలను కానీ ఏ రోజైతే ఏ రోజైతే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే కరప్షన్ ఉందో ఈ కరప్షన్ని ప్రత్యేకంగా ప్రజలకు దక్కాల్సిన ఆత్మ గౌరవాన్ని గౌరవాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి యావత్ తెలంగాణ బిడ్డలకు దగ్గటం లేదని ఏదైతే నిజముందో అనేక ఫాల్స్ ప్రామిసెస్ తో ఆచరణ సాధ్యం కాని ప్రామిసెస్ తో అది డబల్ బెడ్రూమ్లు కావచ్చు దళిత బంధువులు కావచ్చు ఇతరత్ర అనేక స్కీములు ఎన్నికలు వచ్చాయంటే ఒక కొత్త స్కీమ్ను మొదలు పెడతారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త స్కీమ్ను అనౌన్స్ చేస్తారు ఎక్కడో ఒక నాలుగు ఇల్లు కట్టి ప్రింట్ పేజీలో ఎలక్షన్ వస్తుందనంగా ఏపించుకొని ఇదిగో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లే ఇస్తారని చెప్తారు ఇటువంటి మాయ మాటలు చెప్పటంలో మాయల గారడి చేయటంలో చెప్పిన మాట చెప్పకటం చెప్ప చెప్పే దాంట్లో సిద్ధాస్తులు ఈ గర్వ గౌరవ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు అనేక వేదికల మీద జూపల్లి గారు మేము అనుకుంటుంటాం నేను వందకు వంద వందల వందల పుస్తకాలు చదివాను దాంట్లో కవిత్వాన్ని నాకు వచ్చిన రెండు మూడు భాషల్లో అద్భుతంగా జనానికి చెప్పగలుగుతాను కవిత్వాన్ని పాడగలుగుతాను ప్రజలను నమ్మించి మోసం చేయగలుగుతానని ఒక మంచి దృఢమైన ఆలోచనతో ఉన్నారు చంద్రశేఖరరావు గారు మళ్ళీ నేను మూడోసారి తప్పకుండా మాయ మాటలతో ముఖ్యమంత్రి కావాలని కూడా వారు అదే ఆలోచనతో ఉన్నారు వారి ఆలోచనల్ని వారి ఆశయాలని వారు కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలాగా మిగిల్చాలి అని అంటే విస్తృతంగా మేము సేకరించిన అనేక సందర్భాల్లో మేము సేకరించిన ఏవైతే డేటా ఉందో ఆ డేటా ఆధారంగా మేధావులతో సంప్రదించింది కానీ కాంగ్రెస్ డే బై డే ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దీన్ని చూసి కానీ ఇతరత్ర ఇతరత్ర ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మనం రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని కలిసిన తర్వాత మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది వారిచ్చే హామీలు ఏ తెలంగాణని ఆనాడు సోనియం ఇచ్చిందో గా తెలంగాణ యావత్ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు రాష్ట్ర విభజన చేసేటప్పుడు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి నష్టం జరుగుద్దు అని నష్టం జరుగుద్దు అని సోనియం గారికి తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రముఖులకు కూడా తెలుసు నష్టము జరుగుద్దని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్ద సాహసం ఏదైతే సోనియా గాంధీ గారు చేశారో వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా రుణపడి ఉండాలి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ మిస్ అయ్యామంటే మాయ మాటలు కాంగ్రెస్ వారు ఆనాడు చెప్పలేకపోయారు మాయమాటలు చెప్పి ఉండి ఉంటే నిజంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది మాయమాటలు చెప్పని కారణంగా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వని కారణంగా ఆనాడు పదవి కోల్పోయారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చేసరికి కూడా సేమ్ అదే రిపీట్ చేశారు ఈసారి వాయిస్ అంటే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేంజ్ చేశారు మళ్ళీ కేసీఆర్ గారు చేసి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు కానీ కానీ మేము సోనియా ఏదైతే రాహుల్ గాంధీ గారితో ఖర్గే గారితో కూర్చొని ఇంతకుముందు మాట్లాడిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన ఏదైతే ఉందో ఏ తెలంగాణ బిడ్డ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి అని అంటే దీది ఒక్కటే సాధ్యం ఒక పక్క కేసీఆర్ గారి టీము రెండో పక్క యాంటీ కేసీఆర్ గారి టీం అంతా ఒకే టీములో ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని చిట్ట చివరికి ఆరు నెలల తర్వాత పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను నాతో పాటు ఉన్న ముఖ్య నాయకులు లక్షలాది ప్రేమించే అభిమానులు కాంగ్రెస్ పెద్ద కుటుంబంలో మేము కూడా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అంటే ఈ ఆరు నెలల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ ఆరు నెలల సుదీర్ఘమైన యాత్రలో మాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ అనేది ఒక పెద్ద సముద్రం ఈ కాంగ్రెస్ పార్టీని డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆత్మాభిమానాలని నిలబెట్టాలి అని అరవై సంవత్సర పోరాటానికి ఒక కాంగ్రెసే పెద్ద పెద్ద సోనిమ్మ నిర్ణయంతో రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తప్పకుండా ఈ మూడోసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే ఇది సాధ్యమని తలంచి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అది ఎప్పుడో కాదు జులై రెండో తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా అక్కడ ఖమ్మం వేదికగా రెండవ తారీఖు సాయంత్రం జరగబోయే మహాసభలో ఆ సభకు కూడా కనీ విని ఎరగని రీతిలో కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ కూడా మీకు ఒక ఉదాహరణ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డ్రామాలు డ్యాన్సులు ఎలా ఉంటాయని అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని ఎక్కడో హైదరాబాద్ లో పెట్టుకోవాలి అంటే తెలంగాణకి బోర్డర్ ఉన్న ఖమ్మం జిల్లాలో ఓ పెట్టామని అద్భుతంగా పెట్టామని జబ్బల జరుచుకున్నారు కదా ఆ సభని మించిన సభ ఆ సభను మించిన సభ జులై రెండవ తారీఖు నాడు అద్భుతంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దీవెన్లతో స్థానిక పిసిసి వారి అధ్యక్షులు ఠాక్రే గారు మిగతా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు సిఎల్పి గారు వారందరి నాయకత్వంలో తప్పకుండా కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అందరం కలిసి ఏ ఆశయం ఏ లక్ష్యం ఏ ఆలోచన అయితే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే ఆబ్లిక్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారిని ఇంటికి పంపించే ఆలోచన ప్రజల కోసం అంటే నిజంగా నా స్వార్థమే కావాలి అనుకుంటే నాకే పదవి కావాలి అనుకుంటే నాకే బిజినెస్ కావాలి అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు అయినా కూడా నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇబ్బందులు ఉంటాయని తెలిసిన ప్రజల కోసం ప్రజల మనోభావాల కోసం ఏ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్నా రుణాన్ని తీర్చటం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం అయ్యి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్న లీడర్స్ ఉన్నారు రాష్ట్ర నాయకత్వం ఉంది ఏసీసీ ఉంది అందరితో కలిసి కలిసి మెలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కష్టపడి పని చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మరొక్క విషయం అద్భుతంగా జులై రెండవ తారీఖు జరగబోయే బహిరంగ సభలో తప్పకుండా టిఆర్ఎస్ వాళ్ళు మేంగా చూడాల్సింది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యబోయే మేం మేంకా చూడాల్సింది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి ఆనాడు మీరు ఏదో జబ్బలు తెచ్చుకున్నారు మీరు లెక్క పెట్టుకోండి ఆ సమావేశానికి ఎన్ని లక్షల మంది వచ్చారో అప్పుడు మీరే చెప్పండి మేము చెప్పడం కాదు మీరు ఈ ఛాలెంజ్ ని సేకరించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి బిఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసురుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో పిసిసి వారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరితో కలిసి మేము ప్రయాణం చేస్తాము కాంగ్రెస్ పార్టీలో అని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్